పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అంత చిక్కదు. అనవసర విషయాల్లో తలదూర్చి ఆటగాళ్లు తమ కెరీర్ను నాశనం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే తన నోటి దురుసుతో ఎప్పుడూ వార్తలోకెక్కే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇప్పుడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక పాకిస్తాన్ బౌలర్లకు బౌలింగ్ పాఠాలు నేర్పిస్తానంటున్నాడు. ఉపాయాలు నేర్పించాలనుకుంటున్నాడు. మరి ఆ ఉపాయాలేంటో మీరు చూడండి. ప్రపంచ క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటే తెలియని వారుండరు. క్రికెట్ లో బాల్ ను ఫాస్ట్ గా వేయడంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డులకెక్కారు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి బ్యాట్స్మెన్ ను భయపెట్టడంలో తనకు మించిన వాడు లేడు. అంత అగ్రెసివ్ బౌలింగ్ చేసిన అక్తర్ కు భారత్ తో సహా చాలా దేశాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రావల్పిండి ఎక్స్ప్రెస్ అని ముద్దుగా పిలిచేవారు క్రికెట్ అభిమానులు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ యువతకు ఫాస్ట్ బౌలర్ అవ్వడం ఎలాగో నేర్పించాలనుకుంటున్నానని తెలిపారు. వారు జిమ్ములపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, తనకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఏం చేయాలో, ఫాస్ట్ బౌలర్ ఎలా అవ్వాలో నేర్పుతానని అన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు పాజిటివ్ యాటిట్యూడ్ అవసరం. యాటిట్యూడ్ లేకుంటే రాణించలేము. ప్రతిభతో పాటు యాటిట్యూడ్ మంచిగా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమంటున్నారు అక్తర్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చైర్మన్ గా వ్యవహరించిన అక్తర్ టీంలో ఫాస్ట్ బౌలర్ల కొరత ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఇరవై సంవత్సరాల కిందటే పాకిస్తాన్ టీంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్లతో సహా దిగ్గజ ఫాస్ట్ బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్ను ఏలారు. పాకిస్తాన్ క్రికెట్ టీంలో గత 10 ఏళ్లలో కూడా పాక్ టీంలో ఫాస్ట్ బౌలర్ల కొరత లేదని, అయితే మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరమైతే ఉందని షోయబ్ అంటున్నాడు. అందుకే తాను ముందుకొచ్చి ఫాస్ట్ బౌలింగ్లో మెళుకవులు నేర్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్పాడు. ఒక్కో బౌలర్ను తనలా మార్చుతానని ప్రతినబూనాడి మాజీ ఫాస్ట్ బౌలర్.